నాగేశ్వర యాదవ్ గారు జిల్లా ఇంకా మూడు సెలబ్రేషన్లు ఉంటాయి. ఒకటి దామోదరం సంజీవయ్య వెళ్ళిపోయిన తర్వాత ట్రైబల్ ఉంటుంది, ట్రైబల్ తర్వాత మన అంబేద్కర్ గారిది, అలాగే మన బాబు జగ్జీరావు గారి ఉంటారు సార్. ఇవన్నీ కామన్ సార్, వీటిలో ఫోటో క్లిప్స్ చూసుకోండి, వీడియో క్లిప్స్ చూసుకోండి, పేపర్లు చూసుకోండి. ఎవరైనా మనకు ఆశ్చర్యపడే పరిస్థితి అయితే వస్తుంది. ఆ మహానుభావుడు మన కర్నూలులో పేద దళిత కుటుంబంలో పుట్టి తను ఎంత కష్టపడి ఆ రోజుల్లోనే ఎస్ఎల్సీ అంటే పదో తరగతి తన కష్టమైంది. ఆ పదో తరగతి పరీక్షలో జిల్లాకే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది ఆయన ఎల్ఎల్బీ వరకు చదువుకుని మనకి దేశానికి దేశంలో మొట్టమొదట దళిత ముఖ్యమంత్రిగా అతి చిన్న వయసులో అయినటువంటి ధనవేయత ఆయనకే దక్కింది. అదే రకంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా వారు చేసినటువంటి సేవలు చాలా అమూల్యము. వారు చేసినటువంటి సేవలకు ప్రతిగా కార్మికులు ఆ రోజుల్లో ఆయన్ని బోనస్ సంజీవయ్య, ఎందుకంటే ఆ రోజుల్లో కార్మికులకు బోనస్ ఇప్పించడంలో వారు చేసిన కృషి అయితేనేమి అది చరిత్రాత్మకం. అదే రకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి భూ సంస్కరణ వలన ఆ రోజుల్లోనే 1961 ఆ ప్రాంతంలోనే దరిదాపు 6 లక్షల ఎకరాల భూమిని దళిత దళితులకి వెనుకబడిన తరగతి వారికి ఇప్పించిన ఘనత వారికే దక్కుతుంది. అటువంటి మహావ్యక్తి జన్మదివసం ఈ రకంగా మన మన కర్నూలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దళితార్జునికి 10 లక్షల రూపాయల వరకు కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా దామోదరం సంజీవయ్య గారు ఒక ఆత్మ గౌరవానికి ప్రతీక. ఒక చిన్న కుటుంబంలో పుట్టి కూడా దేశంలో అత్యున్నతమైనటువంటి పదవులన్నీ అనుభవిస్తూ ఆ రోజుల్లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు అవ్వడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఆ రోజుల్లో 1962లో వారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండడం చాలా గర్వణీయం. ఎందుకంటే ఆయన కూడా మొదట దళిత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు, అదేవిధంగా మొదట దళిత ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ మనకు పేదరకమైనది జీవితంలో పైకి ఎదగడానికి అడ్డుకాదని భావించి చదువుకుని మన జీవితంలో ఉన్న స్థానాన్ని పొందాలని చెప్పేసి మీకందరికీ కోరుతూ ముందుగా వారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాన్ని 97 జన్మదినోత్సవ కార్యక్రమం సంబంధించినటువంటి కేక్ కట్ చేసి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కలెక్టర్ వచ్చాను సార్, వచ్చాను ఇంకా మాట సార్ సరే. గౌరవిస్తూ ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా ఈ కర్నూలు జరుగుతుంది. మరి ఈరోజు దామోదరం సంజీవయ్య మన జిల్లా కలెక్టర్ గారు సత్యనారాయణ గారు, అదేవిధంగా మన సోదరుడు నందికొట్టూరు ఎమ్మెల్యే శాసనసభ్యుడు శ్రీ అజయ్ గారు, మరి ఏ విధంగా ఉన్న నా కుటుంబ సభ్యులకి, ఇంత ముందర ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ మధ్యన చూసాం, చాలా మంది చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది, మైక్ బాగలేకపోయి వచ్చు కానీ మరి అంటే ఈ మధ్యన కొంత మీ అందరూ చూసినట్టు దూగుడు పిక్చర్లో దమానందం గారు అది రాణి మాట్లాడితే అబద్ధం మాట్లాడితే చెట్ల హక్కులు ధనం ధన కింద పడతాయి, అట్లానే ఈ తప్పు మాట్లాడితే మైకు డౌన్ అయిపోతాయి. మామూలుగా అంటే మేమంతా గమనించి ఉంటారు ఆ దూగుడు సినిమా, దమానందం మాట్లాడుతుంటే చెట్ల హక్కులన్నీ రాణి కింద పడిపోతున్నాయి. కాబట్టి స్టేజ్ మీద ఏదైనా మాట్లాడితే మేక ఆటోమేటిక్ గా తక్కువ తక్కువ దేవుడు సృష్టించినాడు అమ్మమ్మ. ఏదేమైనా కానీ ఇది సందర్భం,
మరి ఏ విధంగా ఉంది, మరి 97వ జన్మదిన కార్యక్రమాలను ఈడ దామోదర సంజయ్ గారి మరి జ్ఞాపకార్థం మీరు జరుపుకుంటున్నాం, చాలా సంతోషం. అన్ని జిల్లాల కన్నా ఈ జిల్లాలో ఎక్కువగా జరుపుకోవాలా, ఎందుకంటే మన జిల్లావాసి కాబట్టి మరి ఆయన గురించి ఆయన గౌరవించాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. మిగతా జిల్లాల వారికన్నా మరి మిగతా మరి అందరికన్నా కూడా ఎక్కువగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం, చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా. ఒకే ఒక విషయం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంటా, మరి దామోదర సంజయ్ గారు మరి అంత చిన్న వయసులో ఎక్కువగా మరి చాలా పెద్ద పెద్ద మరి ఆ పదవులు స్వీకరించినవే కాకుండా మరి ఈ జిల్లా అభివృద్ధిని కాకుండా రాష్ట్రమే కాకుండా దేశ చరిత్రలోనే ఒక ప్రేరణిక కలిగిన ముఖ్యమంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా మరి అనేక పదవులు కూడా మరి స్వీకరించిన ఘనత ఒక్క దామోదర సంజయ్ గారికి దక్కింది. అటువంటి దామోదర సంజయ్ గారికి స్వర్గీయ కీర్తి చేసిన శ్రీ కేవి మాదన్న గారు శిష్యుడు గారు నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గర్వంగా చెప్తుంటా మరి దామోదర్ గారు సంజయ్ గారికి మొట్టమొదటి శిష్యుడు, ప్రియమైన శిష్యుడు ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారు అంటే అది కీర్తి శిష్యుడు శ్రీ కేవి మాదన్న గారు అని చెప్పేసి నేను గర్వంగా కూడా చెప్తున్నాం. మరి ఆయన ఏ చేసిన ఆనాటి వృత్యాలే మేము మరి అంచలంచలుగా ఎదిగి అంటే కే కృష్ణమూర్తి గారు కానీ నేను కానీ మరి ఈసి వర్గాలకు చెందిన అనేక మంది కూడా మరి ఎస్సీ వర్గాలకు చెందిన అనేక మంది కూడా ఈరోజు పాత్ర పోయినామంటే ఆయన మాకిచ్చిన స్ఫూర్తి అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరంగా ఉంది కాబట్టి మీ అందరూ కూడా అంటే ఇది ఏ సందర్భము ఎక్కడ మరి ఎవరి గురించి ఏం చేయాలా అనేది కూడా ఈ సభా వేదిక మీద మరి అందరూ మంచి మంచి సలహాలు ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. నేటి సభను ఉద్దేశించి చక్కటి సందేశాన్ని ఇచ్చిందంటే కచ్చిలో ఏమాత్రం చాలా చిన్నది 50 సార్లు అడిగినాయంటే చిగడి సర్కిల్ కావాలని, కానీ ఇంతవరకు రాలే. ఏమి అడిగినా అనంతరత్నం గారి అయ్యా 50 సార్లు అయితే కనపడదు, 50 సార్లు అయితే సరిపోదు, 100 సార్లు అడుగు చూస్తాం ఇస్తారేమో అని అడుగుతా ఉందా. అదేవిధంగా కర్నూలు జిల్లాలో సన్నివాయ జిల్లాగా అనౌన్స్మెంట్ చేయాలని తీర్మానం చేయాలని అసెంబ్లీ పార్లమెంట్ లో తీర్మానం చేసి కర్నూలు జిల్లాలో సంజీవాయ జిల్లాగా ఏర్పాటు చేయాలని అంతటి జిల్లా కూడా ఇంతవరకు తీర్మానమే జరగలా. సోదరి సోదరి మెంబరా రాజ్యాంగాన్ని ఈరోజు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని సామాజిక వర్గాలు కూడా ఈరోజు దాన్నే ఫాలో అవుతా ఉన్నాయి. అందుకే ఈరోజు ఎన్నో విభిన్నమైనటువంటి కులాలు ఎన్నో మతాలు ఎన్నో సంస్కృతులు సంప్రదాయాలు ఉన్నప్పుడు కూడా ఈరోజు భారతదేశం ఐకమత్యంగా ఉండి ఈరోజు ప్రపంచ దేశాలలోనే అగ్రగామిగా ఉండగలుగుతుందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు ఉండగలుగుతుందని ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి ఇటువంటి గొప్ప నాయకులు వాళ్ళ కులాలకు ఎక్కడ అర్థం కాకుండా గొప్ప నాయకులు ఉన్నారు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి మీ పిల్లల్ని బాగా చదివిస్తుంది, చదివే మీ కుటుంబాలను ముందరిగా తీసుకుపోతారు. చదివి ఎప్పుడైతే ఉందో అప్పుడే వాళ్ళకి సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని డిఫరెన్సెస్ కూడా లేకుండా పోతాయి. కాబట్టి ముందు మీ పిల్లల్ని చదివించండి. నేను చాలా వేదికల మీద దళిత నాయకులను నేను రిక్వెస్ట్ చేశాను. చాలా మంది గ్రామీణ ప్రాంతాలలో దళిత సామాజిక వర్గంలో పిల్లల్ని స్కూల్ పంపించేది తక్కువ అవుతా ఉంది. కాబట్టి వాళ్ళలో అవేర్నెస్ తీసుకున్నారు. ఈరోజు కలెక్టర్ గారు ఎమ్మెల్యేలో చెప్పాలంటే ఈరోజు గవర్నమెంట్ చెప్పింది ఇది చెప్తున్నారంటారు. అదే మేము దళిత నాయకులు వెనుక దళిత వారిలో పోయి మన పిల్లల్ని చదివిస్తే ఉండేటువంటి ప్రయోజనాల గురించి దళిత సామాజిక వర్గంలో మీరు కనుక చెప్తున్నారంటే శంకర్లో చేసే తీర్త అనేట్లుగా మీరు చెప్తే వాళ్ళలో అవగాహన వస్తుంది, పిల్లల్ని చదివిస్తారు, అప్పుడు ఈ తారతమ్యాలన్నీ కూడా పోతాయనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు తారతమ్యాలు దళిత కులాల మధ్యన రావడం లేదు, ఆర్థిక సామాజికంగా ఉన్నటువంటి తారతమ్యాల మధ్య వస్తున్నాయి. తప్ప చదివి ఎస్ఎస్ఎల్సీలో ప్రతనుడిగా
పెద్ద పర్సంటేజ్ తో అయినా గెలుపొందాడని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాడు. ఇది కాకుండా సంజీవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశాడు. ప్రొవిజనల్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. రాజాజీ మంత్రివర్గంలో మద్రాసు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ప్రకాశ మంత్రివర్గంలో ఆరోగ్య హరిజనోద్ధరణ మరియు పునరావాస శాఖ మంత్రిగా ఉన్నాడు. గజారు గోపాలరెడ్డి మంత్రివర్గంలో వాణిజ్య పాలన శాఖ మంత్రిగా ఉన్నాడు. 1960 జనవరి 10 నీలం సంజయ్ రెడ్డి మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు స్వయం పరిపాలన శాఖ మంత్రిగా ఉన్నాడు. 1960 జనవరి 11 1962 మార్చి 29 మర్చిపోయినటువంటి నాకేంటంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజు అని కూడా తెలియదు. ఇంకా ఆయన చదువుకుంటే పోతే చాలా పదవులు ఉన్నాయి, ఎన్నో పదవులు చేశాడు. ఈయన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నాకు ఆంధ్రప్రదేశ్ సార్ ఇక్కడ ఉపముఖ్యమంత్రిగా ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయన మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నెహ్రూ గారు లేచి ఆయనకు సెకండ్ ఇచ్చేటువంటి ఫోటో ఇప్పుడు కూడా ఉంది. కామరాజ్ నాయుడుతో, పివి నరసింహరావుతో, పెద్ద పెద్ద వాళ్ళతో, రాజేంద్ర ప్రసాద్తో, ఇంకా అనేక మంది ఫోటోలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇటువంటి ఈ వ్యక్తి ఒక మంచి మాటకారి, ఏది మాట్లాడినా కూడా చాలా సౌజన్యంగా చాలా స్మూత్గా మాట్లాడి అందరి మనసులను మెప్పించేవాడు. అంత ప్రసిద్ధి చెందిన వ్యక్తి సంజీవయ్య గారు. ఆయన ఆయన యొక్క ఉపన్యాసం ఉంది, ఆయన మీటింగ్ ఉందంటే కమ్యూనిస్టులు కూడా వచ్చి కూర్చునేవారు, ఏం చెప్తాడో విన్నా విందామని చెప్పేసి. అంత మంచి వ్యక్తిత్వం మీకు ఉన్నది. మరి స్పీకర్ ప్రసాద్ వచ్చారు, వ్యాసరచన పోటీ తెలుగు మాధ్యమం సంబంధించి, అలాగే ఉర్దూ మాధ్యమం సంబంధించి, తర్వాత వక్తృత్వ పోటీకి సంబంధించి. నెక్స్ట్ పి శిరీష సిద్ధంగా ఉండండి. కేజీబీవి స్కూల్ లక్ష్మీపురం తెల్లూరు మండలం గురురాజా స్కూల్ నంద్యాల్ సెకండ్ ప్రైజ్ తెలుగు మీడియం ఎస్ఏ రైటింగ్ సంబంధించి.